సో ఇవాల మనం చూస్తున్నాం రాష్ట్రమంతా చల్లగా ఉంది, రాజకీయమంతా వేడిగా ఉంది. వర్షాలతోటి అకాల వర్షాలతోటి నిన్న వడగండ్ల వాన ఎక్కడ చూసినా చాలా కొంత ఆస్తి నష్టం, కొంత ఒక్కొక్క దగ్గర ప్రాణ నష్టం, కొన్ని జిల్లాల్లో పిడుగులు పడి కొంతమంది చనిపోవడం, ఇలా నిన్న వాతావరణం అంతా ఒకసారి చల్లబడిపోయింది. పిడుగులు రాళ్ళు పడి కొంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇది ఇలా ఉంటే మరోవైపు రాజకీయం ఇంకా వేడి కొనసాగుతూనే ఉంది, రాజకీయ వేడి. సో బీజేపీ బీఆర్ఎస్ మధ్య కేసుల పంచాయతీలు, సుప్రీంకోర్టు, ఈడీ, నిన్న మొత్తం ఢిల్లీ అంతా అడావుడి. సో ఈడీ ముందుకు నిన్న కవిత పోలేదు. సో ఆ విషయానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు రాష్ట్రంలో కూడా పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్సీ నుంచి పేపర్ లీకేజ్ వ్యవహారం చాలా కీలకంగా మారనుంది. సో పేపర్ లీకేజీలో ఉన్నది అసలు ఎవరు, అందులో ఉన్నటువంటి వ్యక్తికి బీజేపీకి ఏంటి సంబంధం అని నిన్న సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు సాధారణంగా చర్చ జరుగుతుంది. అసలు పేపర్ లీకేజ్ వెనక ఉన్నది బీజేపీనా అనేటువంటి అనుమానాలు రోజురోజుకి బలపడుతున్నాయి. ఏ విధంగా అంటే ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు మిత్రులారా, ఒకసారి మీకు ఈ పేపర్ లీకేజీలో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి ఆ రాజశేఖర్ రెడ్డి బీజేపీలో కీలకమైనటువంటి యాక్టివ్ సభ్యుడు. ఇగో ఒకసారి చూడొచ్చుగో ఈ రౌండప్ చేసినటువంటి వ్యక్తే ఆ రాజశేఖర్ రెడ్డి. మీరు క్లియర్గా అన్ని ఫోటోలలో బీజేపీతో ఉన్నటువంటి ఫోటోలని చూడవచ్చు. ఇగో ఇగో సో ఈ వ్యక్తే రాజశేఖర్ రెడ్డి. గతంలో యువకులకు ఉద్యోగాలేసి మా వెనకాల రాకుండా కుట్ర చేస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడేటువంటి మాట కూడా మనం ఒకసారి ఇందాం. ఎందుకంటే యువత అంతా కూడా భారతీయ జనతా పార్టీ వేస్తున్నారు, ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వీళ్ళ మట్టి వస్తే బీజేపీ సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ పెడితే నోటిఫికేషన్ అంటారు, వాళ్ళందరినీ కొద్దిగా చల్లగా పంపిస్తారు. పెద్ద కుట్ర ఇది, పెద్ద కుట్ర ఇది. యువకులకు నోటిఫికేషన్ లేచి కోచింగ్ సెంటర్లకు పంపించి వాళ్ళని చదువుకోబెట్టి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తే అది పెద్ద కుట్ర. ఈడ ఉద్యోగాలు తెచ్చుకునే విధంగా నోటిఫికేషన్లు వచ్చి మీరు పోయి చదువుకోండి, మంచిగా ఉద్యోగాలు సంపాదించుకోండి అని చెప్తే అది పెద్ద కుట్ర అవుతుంది ఈ బీజేపీ విషయంలో. అందుకనే వీళ్ళు కుట్ర చేసి ఒక అభ్యర్థిని, ఒక వ్యక్తిని, వీళ్ళ మనిషిని తీసుకుపోయి టీఎస్పీఎస్సీలో పెట్టి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పెట్టి మొత్తం పరీక్షని, ఉద్యోగాల నోటిఫికేషన్ల కార్యక్రమం మొత్తం ఆగిపోయే విధంగా కుట్ర చేశారనేటువంటి అనుమానాలు అయితే రోజు రోజుకైతే బలపడుతున్నాయి మిత్రులారా. ఇది నిజంగా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయము. బీజేపీ వాళ్ళు రాజకీయం చేయండి, ఎవరు కాదనరు, తెలంగాణ రాష్ట్రంలో మీరు రాజకీయం చేయవచ్చు, చెయ్యండి, కానీ ఇలా వాళ్ళ జీవితాలను, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొని ఈ విధమైనటువంటి చిల్లర రాజకీయం చేస్తే ఎవరు సహించరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈయన ఇంతకు ముందు మాట్లాడిన కూడా చూడండి, చదువులు పక్కన పెట్టండి, ఉద్యోగాలు పక్కన పెట్టండి, వ్యాపారం పక్కన పెట్టండి, 8 నెలలు టైం ఏంటన్నా, నాకు టైం ఏంటి 8 నెలలు. చూడండి ఈడ టైం ఏమన్నాడు, ఈడ కుట్ర చేస్తున్నారు అన్నాడు. యువత అంతా కూడా భారతీయ జనతా పార్టీ వేస్తున్నారు, ఈడనే కుట్ర చేస్తున్నారు అన్నాడు. ఆడనే ఉద్యోగాలు, చదువులు, గిదువులు, ఉద్యోగాలు అన్ని పక్కన పెట్టి మాకోసం పనిచేయరు, మేము ముఖ్యమంత్రి అయితే మేము మంచి రాష్ట్రాన్ని మేము ఏళ్తాము, మీరేమో మళ్ళీ మా వెనకాల జెండా పట్టుకొని తిరుగుదురు, మీకు ఉద్యోగాలు అవసరం లేదు, మీకు నోటిఫికేషన్లు అవసరం లేదు, మీరు చదువుకోవద్దని చెప్పేసి వీళ్ళ ఇంటెన్షన్. నిజంగా ఇది ఇలా ఉంటే అసలు ఈయనని ఉద్యోగంలో టీఎస్పీఎస్సీలో పెట్టించింది ఎవరు, ఈయన టీఎస్పీఎస్సీలో పెట్టించింది ఎవరు, అవుట్సోర్సింగ్గా ఉద్యోగం పెట్టించింది ఎవరు అని సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ కావచ్చు, ఈ ఇంకొకటి ఇప్పుడు ఏదైతే సిట్ ఏర్పాటైందో అది కూడా అనుమానిస్తున్నటువంటి పర్సను వ్యక్తి విఠల్. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజ్ చేసిన బీజేపీ కార్యకర్త ఏటూ రాజశేఖర్ రెడ్డిని అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పెట్టించింది టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు, ప్రస్తుత బీజేపీ నేత విఠల్. విఠల్ని తమ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా పెట్టింది బండి సంజయ్ అని చెప్పేసి ఒక వార్త, ఇప్పుడు ఒక విషయము సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. సో నిన్నటి నుంచి ఇది బాగా వైరల్ అవుతున్నది. కాబట్టి మరి ఈయన ఉన్నాడా అస్తము, ఇప్పుడు వీళ్ళ ఈయన పార్టీలో చేరినటువంటి బండి సంజయ్ గారేమో ఆ విధంగా మాట్లాడతాడు, ఏ
విధంగా యువత మా వైపు ఉన్నారు కాబట్టి నోటిఫికేషన్ లేచి ఇట్లు ఇట్లు వేసి మొత్తం యువతనంతా చదువుకోమని కోచింగ్ సెంటర్లకు పంపించి పెద్ద కుట్ర చేస్తున్నారు, మా పార్టీకి వాళ్ళు పనిచేయకుండా చేస్తున్నారని చెప్పేసి ఒక మాట మాట్లాడతారు. ఇంకొకసారి ఏమో అసలు ఉద్యోగాలన్నీ పక్కన పెట్టి, ఉద్యోగాలు అవసరం లేదు, జీవిత ఈ చదువులు అవసరం లేదు, అన్ని పక్కన పెట్టి మా పార్టీ కోసం పనిచేయండి, బీజేపీ కోసం పనిచేయండి, బీజేపీ రేపు పైకొచ్చి ఎదిగి మేము సీఎం అయితే మీరు మళ్ళీ మా వెనకాల జెండాలు మోదురు అనే విధంగా ఆయన చెప్తాడు. మరి ఇందులో దీని వెనక ఉన్నది ఎవరు, ఏంది కథ? పేపర్ లీకేజీలు మొత్తం వ్యవహారం తిప్పుతున్నది, చక్రం తిప్పుతున్నది బీజేపీ నాయకులేనా? ఇప్పుడేమో సామెత ఉంటుంది చూసినారు, ఒకటి ఏదో మొగని కొట్టి మొత్తుకున్నట్టు అని అంటారు ఊర్లల్లా. సో ఇట్లనే ఉన్నది బీజేపీ వల్ల. ఇప్పుడు వీళ్ళే పేపర్ లీకేజీలో వ్యవహారంలో కీలకమైన పాత్ర పోషిస్తారు. పేపర్ లీకేజీ చేసింది మొత్తము వీళ్ళ కార్యకర్తనే, వీళ్ళ జెండా మోసేటువంటి కార్యకర్తనే. మళ్ళా పోయి బోర్డులు వీళ్ళే వీక్తారు. టీఎస్పీఎస్ దగ్గర ఎంత దుర్మార్గం అండి, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. పోయి ఆ బోర్డు ఏం చేసింది, బోర్డు వీక్తాడు, ఎరగొడతారు, గిట్లా ఉంటుంది. నిరసన తెలిపాలి, ఏదైనా చేయాలి, కానీ ధ్వంసం చేస్తారా, ఆస్తులు ధ్వంసం చేస్తారా? తప్పు కదా అది. నిజంగా మీరు నిరుద్యోగుల తరపున పోరాడాలనుకుంటే నిజంగా ఒక నిరసన తెలిపేటువంటి పద్ధతిగా ఉంటుంది. మీరు పోయి విధ్వంసం చేసి పేపర్ లీక్ చేసేది మీరే, ఆ లీక్ చేసే పర్సన్ని పెట్టించింది మీరే, ఈ కుట్ర చేసేది మీరే, యువకులను ట్రాప్లో పడేసేది మీరే, మళ్ళా పేపర్ లీక్ అయిందని పొయ్యి లొల్లి చేసేది కూడా మీరే. ఇదేమి నాటకము, ఇది సినిమా అనుకుంటున్నారా? ఇవాళ సిట్టు రంగంలోకి దిగింది. దొంగ ఎవడో దొర ఎవడో, నిజంగా ఇందులో అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇంకా ఎవడున్నా సరే ఈ పేపర్ లీకేజీ వెనక ఎవరున్నా వాళ్ళని వదిలిపెట్టొద్దు. చట్టం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి. ఎందుకంటే ఇది ఒక ఈ ఒక పేపర్ లీకేజీ కొంతమందితోనే ముడిపడింది కాదు, దీన్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి అన్ని పార్టీలకు సిగ్గు రావాలి, బుద్ధి రావాలి. కాబట్టి మిత్రులారా ఆలోచన చేయండి, 100% దీని వెనకాల ఎవరున్నారో తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.